హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. రిపోర్టింగ్ ఎలా చేసుకోవాలనేది ఒకసారి చూడండి. ఇక ఈ కుండీలో బాగా పెరిగిపోయిన మొక్క ఉందండి. దీన్ని పైకి లేపేసి దీన్ని మట్టి అంతా రాలిపేసి కొత్త మట్టితో మళ్ళీ రిపోర్టింగ్ చేస్తాం. ఒకసారి అది ఎలాగన్నా చూడండి, లేకుండా పర్లేదు. ఇలా ఈజీగా ఇలాగ తీసుకునండి. ఇలా రూట్ అంతా కనపడేలాగా మూడొంతులు మట్టి తీసేసుకుని ఒక పార్ట్లోంచి ఇంకొక పార్ట్లోకి రీప్లాంట్ చేసుకుంటే కొంతకాలం పాటు మీకు మళ్ళీ మన్నిగ్గా ఉంటాయి మొక్కలు. దిగుద్దండి, నిద్ర చూడండి. కొయ్యాలంటారా కొంచెం కొలు ఇచ్చుకుని చెప్తాను. అయిన తీసాను, డొక్కలు కట్ట తీసాను. నేను డొక్కలు కట్ట తీసిపోయాను. ఈ రకంగా మూడొంతులు మట్టి రాలిపేసుకుని ఒక వంతు మట్టి ఉంచుకునండి. అవసరమైతే కొంత ఏరుని కూడా కటింగ్ చేసుకోవచ్చు. మీరు చుట్టూ ఉన్న ఏరు, ఎక్స్ట్రాగా పెరిగిన ఏరుని కూడా కటింగ్ చేసుకోవచ్చు. ఈ రకంగా కొంచెం ఎక్సెస్ ఏరుని అలా కటింగ్ చేసుకుని అందంగా కోసేసుకుంటే మళ్ళీ కొత్తగా రూట్ పోసుకుంటుందండి. మళ్ళీ రికవరీ అవ్వడానికి ఇంచుమించు 120 రోజులు 4 నెలలు పడుతుందండి. వేస్ట్ వేర్ అంతా కూడా ఈ రకంగా పోతుంది. చూడండి, ఈ రకంగా మనం పైకి లేపడం. ఈ రకంగా తీసేసుకునండి. ఇలా కొత్త కుండీలో పెట్టుకున్నట్లయితే మళ్ళీ ఒక 2 నుంచి 3 సంవత్సరాల వరకు ఈ మొక్కకి ఈ మట్టి సరిపోతుందండి. ఇక ఇలాగ మట్టి ప్రిపేర్ చేసి ఉంచుకుని పోసుకుంటే సరిపోతుంది. దేశం నాన్న గారు కొంచెం ట్రాలీ దగ్గర తెచ్చుకోండి. నల్లమట్టి, ఎర్రమట్టి, ఊక, వర్మి కంపోస్ట్ వేసుకుంటే మంచిది. అంటే కొంచెం కోకోపీట్ కూడా డైరెక్ట్ కోకోపీట్లో పెట్టకూడదండి. కోకోపీట్ని మట్టిలో కలిపి పెట్టుకోవాలి. కర్త కూరని రాండి.